దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగించేందుకు ఆర్డీఓ చర్యలు ముమ్మరం చేశారు. నిర్వాసితుల నుంచి అభ్యంతరాలు లేకుండా వారితో సమావేశమైన ఆర్డీఓ భాస్కర రెడ్డి నిబంధనల ప్రకారం ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. మార్కింగ్ ప్రకారం దుకాణాలను తొలగించడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఇచ్చేందుకు అవకాశం లేనందున యజమానులే స్వచ్ఛందంగా దుకాణాలు తొలగించాలని ఆర్డీఓ కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు రామచంద్రరావు, బాపిరాజు, చంద్రశేఖర్, శ్రవణ్, శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తయారు చేశారు, గతంలో తయారు చేశారు, తర్వాత మళ్ళీ దీని మీద ఒక డిమాండ్ ఏదో వచ్చినట్టు ఉంది, సొల్యూషన్ కూడా ఇవ్వాలని. దాని ప్రకారం కూడా గత ఆర్డీఓ గారు ప్రపోజల్ గవర్నమెంట్ పంపించారు. గవర్నమెంట్ ఆ విషయంలో పరిశీలించి ఒక జీవో ఇష్యూ చేసింది ఇవ్వమని. సో ఆ జీవో ఇష్యూ చేసిన ప్రాప్తికి ఇప్పుడు మనం మళ్ళీ ప్రపోజల్ తయారు చేస్తున్నాం, రివైజ్డ్ ప్రపోజల్ తయారు చేసి ఆ రివైజ్డ్ ప్రపోజల్ తోనే మీ దగ్గరికి ఇప్పుడు ఈ కాంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసం తీసుకొస్తాం ప్రపోజల్. అది కలెక్టర్ గారు నోటీసులు పెట్టి కలెక్టర్ గారు అప్రూవల్ కూడా తీసుకునే చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన డిమాండ్, గతంలో అడిగిన డిమాండ్కి ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి, అది కొత్త చట్టం ప్రకారమే ఒప్పుకుంది కాబట్టి ఆ సమస్య కూడా పరిష్కారం అయినట్టే. ఇక ఇళ్ల స్థలాలకు వస్తున్న వరకు ఫైల్ ప్రకారం చూస్తే మనకు ఎప్పుడు కూడా మనకు రిహాబిలిటేషన్ జరగాలంటే ఇప్పుడు ఫైల్ ప్రిపేర్ చేసింది మనకు 3 సెంట్లు. ఎవరైతే హౌసెస్ కోల్పోతున్నారో, అంటే రెసిడెన్షియల్ హౌసెస్ కోల్పోతున్నారో వాళ్ళకు 3 సెంట్లు, అలాగే మనకు షాప్స్ ఎవరైతే కోల్పోతున్నారో ఒక 2.5 సెంట్స్ ఆల్రెడీ ప్రపోజల్ తయారు చేశారు. అది ఒక లేఅవుట్ తయారు చేశారు. ఆ లేఅవుట్ ప్రాప్తికి మనకు ఈ 128 మెంబర్స్లో 32 మెంబర్స్ రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్, మిగతా షాప్స్గా మనకు సర్వేలో ఎన్యూమరేషన్లో వచ్చిన ప్రాప్తికి మనం లేఅవుట్ తయారు చేయడం జరిగింది. ఆ లేఅవుట్ ప్రకారం పట్టాలు కూడా రెడీ చేస్తున్నారు. సో అది ఇప్పుడు ఆఫీస్ పరంగా చేస్తున్న వ్యవహారం. ఆ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా మనకు గవర్నమెంట్ చేపడుతుంది. ముందు పట్టాలు ఇచ్చినా కూడా రోడ్లు కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా డెవలప్మెంట్ చేసి ఆ యొక్క సైట్